నమస్కారం హెస్ 7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖను రాజధానిగా ఎవరు కోరుకోవడం లేదు రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్తామంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఛాలెంజ్ చేసిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మల్లికార్జున పట్టణ ఆదివాసీ సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు పెయింటింగ్ శిక్షణ తరగతులు ప్రజలు తమపై నమ్మకంతో తమకు అందించిన ఘన విజయం తమకు మరింత బాధ్యతను పెంచిందని తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ తెనాలి పట్టణంలోని 31వ వార్డులో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అన్నారు. తెనాలి పట్టణంలో తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలో 31వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వార్డుకు విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బందితోనూ వాలంటీర్లతోనూ పురపాలక సంఘ అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ కలిసి తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. అట్లే రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల ద్వారా అందిస్తున్న సంక్షేమాన్ని గురించి ప్రజలకు సవివరంగా వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో వార్డులో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వారి ఆనందం తనకెంతో తృప్తినిచ్చిందని అన్నారు. సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు సమన్వయంతో ఈ వార్డులో పనిచేయడం ఒక సుపరిణామని అన్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన విద్యుత్ రోడ్లు రేషన్ డీలర్లు తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మధ్యవర్తులు లేకుండా అవినీతికి ఏమాత్రం తావు లేకుండా లబ్ధిదారులకు నేరుగా చేరడంతో ప్రజల ఆనందానికి అవధులేవని అన్నారు. వార్డులోని కోగంటి శివయ్య పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేస్తామని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తానని అన్నారు. వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి తదితర నాయకులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ ఆధ్వర్యంలో వార్డులో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి స్థానిక శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ కి తిరిగి ప్రజలంతా ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కిక్కుర్తి సతీష్ రెడ్డి, డి బాబు, రమేష్, వాసు, సూరిబాబు, పలువురు కౌన్సిలర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. శివకుమార్ గారు, ఎమ్మెల్యే గారు పట్టాలు చేపట్టి నుంచి 2 సంవత్సరాల్లో 27 పట్టాలు పంచిన ఘనత ఎవరికి లేదు. 27,000 పట్టాలు పంచిన ఘనత ఎవరికి లేదు, ఒక శివకుమార్ గారికే. ఇవాళ 31వ వార్డులో గడప గడప మన ప్రభుత్వం 2వ రోజు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిన్న మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ రోజున గడప గడప ప్రోగ్రాం కింద కోనే రోడ్డు నుండి జెండా చెట్టు బజార్ చివరి వరకు ప్రతి ఇంటిని విజిట్ చేశారు. ప్రతి కుటుంబ సభ్యులకి ఒక తమ్ముడులాగా, ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా చక్కగా పలకరించి జగనన్న గారు ఇచ్చిన బ్రోచర్ వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి ఇచ్చి వాళ్ళకి ఉన్న సమస్యలు చక్కగా తెలుసుకొని కొన్ని సమస్యలు అప్పటికప్పుడే వాళ్ళకి తీర్చి కొన్ని సమస్యలు నోట్ చేసుకొని కొంతమందికి ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సద్దన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోమని దగ్గరుండి చెప్పి ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు దగ్గరుండి చూసుకున్నారు. చాలా సంతోషము. ఎందుకంటే ఈ వార్డులో ప్రత్యేకంగా మానస గెలిచింది అంటే నిజంగా అది రాజకీయాల్లో మా మీద ఎంత బాధ్యత ఉంది అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. ఈ వార్డులో ఉన్న పోలరైజేషన్, అందుకే కౌన్సిలర్గా తను కూడా ఎంతో బాధ్యతతో గెలిపించిన అందరినీ తను బాధ్యతగా హోందాగా గౌరవంగా ఎక్కడా కూడా ఇది కాకుండా వార్డు సమస్యలను కానీ ప్రజలతో సత్సంబంధాలు కానీ ఇక వార్డులో ప్రజలు తీసుకొచ్చిన ప్రజలు ప్రధానంగా మనం చూస్తే ఈ వార్డు చాలా బాగుంది. ఎలక్షన్ నాడు వైఎస్ఆర్ పార్టీ గెలిచినాక, లోకల్ బాడీలో కౌన్సిలర్ గెలిచినాక అప్పటికన్నా ఇప్పుడు ఇంకా వార్డు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా సంక్షేమం, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించటం వాళ్ళ యొక్క సంతోషం. అలాగే ప్రభుత్వం ఎలా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా, శాసనసభ్యుడిగా నాయాడలా, అలాగే ప్రజాప్రతినిధులు ఎలా, వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. దేనికి అలా భావన, అలా సంతోషం అంటే
ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చు. దేనికి లబ్ధి? ఎవరైతే మధ్య తరగతి వాడు ఉండాడో, ఎవరైతే పేదవాడు ఉండాడో, ఆ పేదవాడికి మధ్య తరగతి వాడికి ప్రభుత్వం సంక్షేమం డైరెక్ట్గా ఇవ్వటం వల్ల ఎక్కడా కూడా అవినీతి లేకుండా డైరెక్ట్గా సంక్షేమం అందించటం వల్ల ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం వాళ్ళు సంపాదించుకున్న డబ్బుకి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం డబ్బు ఈ రెండు డబ్బులతో వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ యొక్క జీవన ప్రమాణం కానీ పెరుగుతారు అది స్పష్టంగా కనపడతాం. అలాగే ప్రధానంగా నిన్న ఆ మురుగు కాలువల గురించి చెప్పారు. డెఫినెట్గా దాన్ని కూడా ఎమ్మటే షార్ట్అవుట్ చేస్తాం. అలాగే ఈ గడప గడపకి మన ప్రభుత్వంలో తిరిగినాక ఒక 4-5 రోజుల్లో కౌన్సిలర్ గారి సమక్షంలో సచివాలయం కూర్చొని ఈ 20 లక్షల రూపాయలతో ఏ రకమైన ప్రజలు ఇచ్చిన సమస్యలన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ప్రయారిటీ ఇచ్చుకొని ఈ 20 లక్షల రూపాయలు వాటికి పెట్టి అది ఎమ్మటే వితిన్ 10 నుంచి 20 డేస్లో ఆ వర్క్ను కూడా స్టార్ట్ చేసి వితిన్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్లో ఆ వర్క్స్ మొత్తం కూడా ప్రజలు ఇచ్చిన గ్రీవెన్స్ని మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా చెబుతూ మీ కౌన్సిలర్ గారిని గెలిపించినప్పుడు ఆ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా చెప్పాను ఆ రోడ్డు వేస్తానని. మళ్ళీ వాళ్ళ వార్డు ప్రజలందరికీ మీడియా ద్వారా చెబుతున్నాను, డెఫినెట్గా శాసనసభ్యుడిగా అది నా రెస్పాన్సిబిలిటీ, మీకు ఆ రోడ్డు వేసి పెడతానని, రాబోయే 2-3 నెలల్లోనే ఆ రోడ్డును కంప్లీట్ కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తా అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పని చేయకపోగా పేదలను మరింత పేదలుగా మారుస్తూ అప్పుల్లో ముంచుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజేంద్రప్రసాద్ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇదే కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో విమర్శించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం ఇదే కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాల్గొనేందుకు గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి ఆలపడి రాజేంద్రప్రసాద్ గ్రామంలోని పల్లెలో పర్యటించారు. ప్రజల కష్టనష్టాలను, సాధక బాధకాలను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు. జగన్న కాలనీలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 42 ఎకరాలను సేకరించారని, అయితే అందులో కనీసం 40 ఇళ్లు కూడా ఇంతవరకు పూర్తి కాలేదని అన్నారు. 6 కుటుంబాల వారు మాత్రమే కనీస అవసరాలకు నోచుకోకుండా బిక్కుబిక్కుమంటూ కాలనీలో జీవిస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎంతమంది పేదలకు ఇప్పటివరకు ఇల్లు కట్టించారో సమాధానం చెప్పాలని కోరారు. జగన్న కాలనీలో గృహ నిర్మాణం చేసుకున్న వారికి విద్యుత్ మీటర్లు ఉచితంగా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రూపాయికి ఇల్లు కట్టిస్తాన ముఖ్యమంత్రి ఆ పని చేయకపోగా పేదలను మరింత పేదలుగా అప్పులో ముంచుతున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు తప్ప రాష్ట్రం పేదల ఇళ్లకు 1 రూపాయి కేటాయించిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘాటుగా ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యుడు ఇటుకల ఫ్యాక్టరీలో ఇటుకలు అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రసంగాలకే పరిమితమైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలే ధీటైన సమాధానం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ, తెనాలి పట్టణ మరియు తెనాలి మండల మరియు గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 42 ఎకరాల ఇళ్ల స్థలాల్ని ఈ ప్రభుత్వం ఇస్తూ రూపాయికే ఇల్లు కడతామని చెప్పినటువంటి మాట తప్పని, మడమ తిప్పని మహానుభావుడు అని చెప్పి ప్రజలందరూ అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీ మాట మడమ రెండు ఏమైపోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రూపాయికే ఇల్లు కట్టిస్తానన్నావు, పేదవాడు సొంత ఇంటి కల సాకారాన్ని చేస్తా అన్నావు, ఇవాళ పేదవాడిని అప్పులు పాలు చేస్తా ఉన్నావు. గతంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ 2,50,000 రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆనాడు సిమెంట్ బస్తా 190 రూపాయలు, ఇనుము ధర 35,000 రూపాయలు, ఇటుక ధర 4 రూపాయలు, ఇసుక 1,100 రూపాయలకు వస్తే అదే ఇసుక గవర్నమెంట్ నుంచి వస్తే 2,500 అంటున్నారు, లేకపోతే బయట కొనుక్కుంటే 5,000 అంటున్నారు. 6 తప్పితే కాపురం ఉంటలా అది బిక్కుబిక్కుమని ఉంటున్నారు. ఇంకెక్కడ బతకలేక అప్పు చేసి ఏమున్నా ఏమలేకపోయినా, కరెంటు లేకపోయినా కూడా కరెంటు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేకుండా అక్కడ వరకు కట్టుకొని కరెంటు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేక ఒక ఆమె ఉంటా ఉంది. ఏమిటి దుస్థితి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కరెంటు ఉండి కరెంటు పెట్టుకోలేనటువంటి పరిస్థితి, మీ దగ్గరికి వస్తే మీటర్కి 4,000 కట్టమంటున్నారు, ఎందుకు మీరు ఉచితంగా ఇవ్వలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కరెంటు మీటర్లు మీరు రూపాయికి ఇల్లు కట్టిస్తా ఉన్నారు, మీరు ఏమి రాయితీ ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్పితే నువ్వు ఒక్క రూపాయి ఇచ్చావా అని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి ఒక రూపాయి అయినా ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా ఎమ్మెల్యే ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలో ఇటుకలు అమ్ముకునే కార్యక్రమం, పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు తప్పితే ఇవాళ ఏ రకంగా న్యాయం చేస్తున్నాడో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పిన. రోడ్లన్నీ కూడా గుల్ల గుల్ల చేశారు, ఒక్క రోడ్డు లేదు, వాటర్ ట్యాంక్ లేదు, రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు, ఉన్న ఊరికి నీరు రాలేనటువంటి, నీరు ఇవ్వలేనటువంటి మొదనిష్ట ప్రభుత్వం అంటే ఇదే. ఎవరి కోసం ఈ పాలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడిని ఇబ్బంది పెట్టడానికి పాలన, పేదవాడిని కష్టానికి గురి చేయడానికి పాలన, పేదవాడిని ఇంకా పేదవాడిని చేయడానికి పాలన, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మీరు ప్రభుత్వమే ఈ రోజున ఇల్లు కట్టాల్సిన బాధ్యత ఉంటే కట్టలేనటువంటి వాళ్ళ మీద వేసి డోక్రాల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని, లేకపోతే మీరు కట్టకపోతే మేము వెనక్కి ఫ్లాట్లు తీసుకుంటామని ఏమిటి ఈ డబాయింపు సెక్షన్ ఏంటి, మీ డబాయింపులకి పనికిరావు అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, ఇవాళ కడితే మీరు కట్టండి, కట్టి ఇవ్వాలి, ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. ఇవాళ మాట తప్పిన ముఖ్యమంత్రిగా నువ్వు మిగిలిపోవాలి అనుకుంటే కట్టాల్సిన పని లేదని అనుకో. రూపాయికి ఇల్లు కడతానని చెప్పి వాళ్ళ చేత ఇన్ని లక్షల అప్పు చేయించడం ఎంత దుర్మార్గం ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎక్కడైనా మానుకొని వారి శాఖల గురించి, అట్లే వారి నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడాలని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెనాలి మండలం కొలకలు గ్రామ పరిధిలోని కాజీపేటలో నిర్వహించిన కార్యక్రమం అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేటకు విచ్చేసిన జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు కొలకలూరు మరియు కాజీపేట ఆవుపేట గ్రామాలకు చెందిన జన సైనికులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల మనోహర్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వారి సమస్యను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పట్టిందని, అందుకే ఇంటింటికి స్టిక్కర్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతపైన, ప్రభుత్వంపైన నమ్మకం ఉంటే ముందు ఆ పార్టీలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు జగన్ బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకోవాలని అన్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఎక్కడ లేని కోపం వస్తుందని విమర్శించారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కేవలం ప్రతిపక్ష పార్టీ నేతను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ముందు మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గం గురించి, అక్కడ జరుగుతున్న పనుల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధిత కుటుంబానికి వచ్చిన 5 లక్షల రూపాయల చెక్కును గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిన దాఖలా లేవని అన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని ఇంటికి పంపుతామని ప్రజలంతా వేచి చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండారి రవికాంత్, పసుపులేడి మురళీకృష్ణ, తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, గుంటూరు కృష్ణమోహన్, దివ్యల మధుబాబు, గడ్డం ప్రకాష్, ఎర్రు వెంకయ్యనాయుడు తదితర కాజీపేట, కొలకలూరు, ఆవుపేట గ్రామాలకు చెందిన జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో భాగంగా తెనాలి మండలంలో ఆవుపేట, కాజీపేట, కొలకలూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. అద్భుతమైన రెస్పాన్స్ ప్రజల నుంచి. నిజంగా జనసేన పార్టీ పైన ఒక అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా రాష్ట్రంలో ఒక మార్పు వస్తుందని, ఒక మంచి పరిపాలన కోరుకుంటున్నారు ప్రజలు. విసిగిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, రైతాంగానికి ఏ విధంగా కేవలం ఉపన్యాసాలకే పరిమితమై నష్టం కలిగించారో వాటిపైన కూడా చాలామంది పాపం ఆక్రోషంతో ఉన్నారు. ఎక్కడ చూసినా ఒక్క డొంక రోడ్డు వేయలేదు. రైతుకి సరైన టైంకి విత్తనాలు సరఫరా కానివ్వండి, కనీసం ఫర్టిలైజర్ సరఫరా కానివ్వండి, ఎక్కడ కూడా వీళ్ళు చేయలేకపోయారు. ఏ అంటే ఏ అడిగినా కూడా వాలంటీర్లు అడగమంటున్నారు. వాలంటీర్లు ఏమో గ్రామ సచివాలయంకి రమ్మంటున్నారు, అక్కడేమో ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆధార్ కార్డులు అనుసంధానం చేసుకోవాల్సిన కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 6,500 రూపాయలు ఏదైతే వీళ్ళు రైతు భరోసాలు ఇస్తున్నారో అవి కూడా కులాల వారీగా వీళ్ళు విభజించారు. ఈ రోజున ఓసీ రైతులకి ఎక్కడ ఇవ్వరంట. ఇది చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రైతు రైతే, రైతుకి కులం ఉండదు, ప్రాంతం ఉండదు, రాష్ట్రం ఉండదు. కష్టపడి భారతదేశంలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో రైతు నిలబడతారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విరమించుకోవాలి. కరెంటు బిల్లుల గురించి చూస్తుంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగానే ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని. ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించి మన ఫోన్ల పైన కూడా స్టిక్కర్లు పెడితే ప్రజలు మర్చిపోరు అనుకుంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని.
ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు తొందరగా ఎలక్షన్లు పెడితే ఇంటి పంపిద్దాం వీళ్ళని ఒక కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నారు. అందుకనే నేను కూడా అసలు నాకు అర్థం కావడంలే మంత్రులు ఎందుకు ఉలికి పడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చిన సలహా జనసేన పార్టీ నుంచి ముందుగా మీ మంత్రులకి ఎమ్మెల్యేలకి పచ్చబోట్లు ఇప్పించండి, మీరు స్టిక్కర్లు కాదని చెప్తే మరి మంత్రులు ఎందుకు ఉలికి పడుతున్నారో తెలియదు. మంత్రులందరూ కూడా లైన్లో నిల్చుంటే ముఖ్యమంత్రి గారు ఆయన తోచిన విధంగా మీ శాఖల గురించి కాదు, మీ గురించి కాదు, ఆయన నాయకత్వం గురించి, ఆయన ఇస్తున్న భరోసా గురించి మీ చేతుల మీద చక్కగా పచ్చబోట్లు వేయించుకుంటే మీరందరూ కూడా ఎంతో ఆదర్శవంతంగా ప్రతి ప్రాంతంలో పర్యటించినప్పుడు మేము పార్టీ మారాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం అని కనీసం ప్రజలు చెప్పండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే మారిపోతున్నారు ఈరోజు నా పార్టీ వదిలేసి. ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు వాళ్ళ ఇంటి పైన ఎందుకు స్టిక్కర్లు పెడుతున్నారు? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్లు తీసుకుని స్టిక్కర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈరోజున ప్రచారానికి పిచ్చి పట్టి ప్రజాధనాన్ని వృధా చేసి గ్రామాల్లో కనీసం రోడ్లు వేయలేదు, సైడ్ కాలువలు తీయలేదు, ఇక్కడ కనీసం ఆరోగ్యం గురించి ఆలోచించిన నాదులు లేరు. వీటన్నింటినీ మర్చిపోయి కేవలం వచ్చే ఎన్నికల్లో మరింకోసారి ప్రజల్ని మోసం చేయాలి, గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఎక్కడో రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ పచ్చబొట్ల గురించి. ఆయనకి ఎందుకు అలజడి వచ్చిందో నాకు తెలియదు. సత్తెనపల్లి ఏం జరుగుతుందో దాని గురించి వివరించమనండి. పాపం ఆ తల్లి, కొడుకును కోల్పోయిన తల్లి 5 లక్షల రూపాయల కోసం చుట్టూ తిరుగుతుంటే 2.5 లక్షల రూపాయలు ఆపుతామని చెప్పి వీళ్ళు బెదిరించి ఈ రోజు వరకు ఆ చెక్ ఎక్కడుందో ఎవరు తెలియదు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 5 లక్షల రూపాయల చెక్ ఎక్కడ పోయింది? ఎందుకు ఆపారు? మేము జనసేన పార్టీ నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా ఆర్థికంగా కుటుంబం చితిపోకుండా ఉండడానికి కోసం మా గుంటూరు జిల్లా నాయకులందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థికంగా ముందుకొచ్చారు. ఆ కార్యక్రమం కూడా త్వరలో పూర్తి చేస్తాం. అంతేగాని మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించో జనసేన పార్టీ గురించో మాట్లాడే అర్హత మీకు లేదు, రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి కూడా మీకు లేదు. పోలవరం గురించి మాట్లాడరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడరు, కాలువల ఆధునీకరణ గురించి మాట్లాడరు. కేవలం వారాయి ఎప్పుడు వస్తుంది, జనసేన పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, దీని గురించే మీరు సమయం వెచ్చించుకుని సమయం వృధా చేసుకోబాకండి. మా ప్రణాళిక మాకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల ప్రకారంగా జనసేన పార్టీ దూసుకుంటూ ప్రజల్లోకి ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు బాలికలకు క్లాత్పై పెయింటింగ్ వర్క్ శిక్షణా తరగతులను పట్టణ ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాళి శేషాచలం ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం ప్రారంభించారు. తెనాలిపట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు బాలికలకు క్లాత్పై పెయింటింగ్ వర్క్ శిక్షణ తరగతులను పట్టణ ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాళి శేషాచల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. బుధవారం స్థానిక బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిర ప్రారంభ కార్యక్రమానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘంలోని మధ్యతరగతి కుటుంబ మహిళల బాలికల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే విధంగా పెయింటింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభించామని అన్నారు. ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాళి శేషాచలం మాట్లాడుతూ, మహిళలకు ప్రయోజనకరమైన పెయింటింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరలో ఆర్యవైశ్య సంఘం ద్వారా లీగల్ సెల్ ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూరపాటి శ్రీలక్ష్మి ఆర్యవైశ్య మహిళలకు ఉచితంగా క్లాత్ పెయింటింగ్లో శిక్షణనివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో గడవత్తి సాయి హరిరామ్, కొల్ల గురునాథ గుప్తా, ఆతుకూరి పూర్ణచంద్రరావు, తూనుగుంట్ల సుబ్బారావు, కర్పూరపు రఘునాథ గుప్తా, మహిళా సంఘం అధ్యక్షురాలు కొండవీటి లక్ష్మి పద్మావతి, కార్యదర్శి ఆలమూరి పూజ, కోశాధికారి ఆకి గోవర్ధన లక్ష్మి తదితర ఆర్యవైశ్య నాయకులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. తెనాలిపట్టణ ఆర్యవైశ్య సంఘం, ఈ సంఘానికి అనుబంధ సంస్థలైన తెనాలిపట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘము, యువజన సంఘము, సేవాదళ్ళు, ఆధ్యాత్మిక సేవా కమిటీ, ఇవన్నీ కూడా సంయుక్తంగా తెనాలిలో పలు రకాలైన సామాజిక సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా నిర్వహిస్తున్నాము. వాటిల్లో భాగంగా ఆర్యవైశ్య మహిళలకు బాలికలకు ఆర్థిక స్వావలంబన ఉండే విధంగా ఈ రోజున కూరపాటి వాణిశ్రీ గారి నేతృత్వంలో మహిళలకు బాలికలకు పెయింటింగ్ శిక్షణా కార్యక్రమం నేర్పాము. ఈ చీరల మీద వేసుకోవడం వల్ల వాళ్ళు సొంతంగా వాడుకోవచ్చు, తర్వాత తగు మాత్రం ఉపాధి కూడా లభిస్తుంది. దీని తర్వాత మళ్ళీ మగ్గం వరకు కుట్టు మిషన్ల ద్వారా నేర్పే వరకు ఇవి కూడా నేర్పుతున్నాము.
ఆర్యవై సంఘంలో కంప్యూటర్ల మీద టాలీ గాని ఇతరత్ర ప్యాకేజీలు నేర్పి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అతి త్వరలో అది కూడా స్టార్ట్ చేస్తాము. లీగల్ సెల్ ఆర్యవైశ్య లీగల్ సెల్ని ఏర్పాటు చేస్తున్నాము. తెనాలి పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య లాయర్లందరూ కూడా ఈ సహాయం చేయడానికి ఉచితంగా ఆర్యవైశ్యుల కేసులు టేకప్ చేయడానికి ముందుకొచ్చారు. అతి త్వరలో అంటే ఈ నెలాఖరులో అది కూడా ప్రకటిస్తామండి. ఈ రకంగా సహకరిస్తున్న అందరికీ కానీ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దారి శేషాచలం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తెనాలిలో మన వాసవి కన్యకాపతి దేవస్థానంలో పద్మనాభ కోటి గారి కళ్యాణం, మరి తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంస్థలైనటువంటి మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో మరి మహిళలు ఇంటికాడ ఉండి ఉపాధి కల్పించుకునే విధంగా ఏదో ఒక కార్యక్రమాలు చేపట్టాలి. దాని కార్యక్రమంలో విధంగా ఈరోజు ఉచిత పెయింటింగ్ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి అపూర్వమైన స్పందన ఇచ్చింది, చాలామంది ఎన్రోల్ చేయించుకున్నారు. మరి ఇది 30 రోజులు ఈ కార్యక్రమం పెట్టి మరి శారీస్ మీద బ్లౌజెస్ మీద పెయింటింగ్ నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా సంఘం వారే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలాగే విధంగా మగ్గం వర్కు మరియు కుట్టు మిషన్ల వర్క్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని తెనాల పట్టణ ఆర్యవైశ్య మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ తెనాల పట్టణ ఆర్యవైశ్యులను అందరూ కూడా గుర్తుంచుకొని లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేద్దామని డిస్కషన్ జరిగింది. దాని మీదట లీగల్ సెల్ కూడా త్వరలో మేము ప్రకటిస్తాము. మరి తెనాల పట్టణ ఆర్యవైశ్యులందరూ కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సంఘం వారి ఆధ్వర్యంలో లీగల్ సెల్కి వచ్చి ఉచితంగా ఎటువంటి ఫీజులు లేకుండా వారి యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. పట్టణానికి చెందిన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ గురువారం ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ గురువారం ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంగారమ్మపేట లెక్చరర్స్ కాలనీలోని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు జరిగే ఉచిత వైద్య శిబిరంను తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. ఆస్తమా, COPD, దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలున్నవారు వైద్య శిబిరం నందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నేను డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి అండి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సో ఈ గురువారం అంటే 16 ఫిబ్రవరి నాడు మనకు శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత ఊపిరితిత్తుల వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందండి. సో ఈ ఫ్రీ క్యాంప్ మనకు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 3 వరకు ఉంటుంది. సో తెనాలి ప్రజలు అలాగే చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలందరూ ఈ ఫ్రీ క్యాంప్ యొక్క సేవలను వినియోగించుకోగలరు. సో మెయిన్గా మనకు దగ్గు, ఆయాసం, జ్వరము, అలాగే శ్వాసకోశ సంబంధించి పిల్లి కూతలు కానీ, కోవిడ్ తర్వాత మనకి వచ్చే లాంగ్ టర్మ్ నీరసం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి మన దగ్గర రేపు ఫ్రీ క్యాంప్ యొక్క సేవలు వినియోగించుకోగలరండి. అదేవిధంగా ఈ క్యాంప్లో మనకు ఫ్రీగా కన్సల్టేషన్, షుగర్ పరీక్ష, అలాగే ఫ్రీ PFT చేస్తాం. ఫ్రీ PFT అంటే ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష కంప్యూటర్ ద్వారా చేస్తాము. తెనాల్లో ఎక్కడా లేదండి, ఫస్ట్ టైం మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. సో వచ్చి క్యాంప్ యొక్క సేవలు వినియోగించుకోగలరు. అలాగే మనకు ల్యాబ్లో బ్లడ్ టెస్ట్ మీద అలాగే ఎక్స్రే పైన 50% డిస్కౌంట్ ఉంటుంది. సో ఈ గురువారం రోజు అందరూ మెయిన్గా ఈ శ్వాసకోశకు సంబంధించి సమస్యలు ఉన్న వాళ్ళు తెనాలి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలండి. థ్యాంక్ యూ. విశాఖను రాజధానిగా ఎవ్వరూ కోరుకోవటం లేదని ముఖ్యమంత్రి జగన్కు ధైర్యం ఉంటే రాజధాని అంశం మీద ఎన్నికలకు వెళదాం రమ్మని జనసేన పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవటం లేదని ముఖ్యమంత్రి జగన్కు ధైర్యం ఉంటే రాజధాని అంశం మీద ఎన్నికలకు వెళదాం రమ్మని జనసేన పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. మంగళవారం పట్టణంలో పలు ప్రాంతాలలో ఆయన పర్యటించి పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలకు సభ్యత్వం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాజధాని అంశంలో మంత్రుల్లోనే సఖ్యత లేదని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి రాజధానుల గురించి మాట్లాడుతున్నారన్నారు. రైతుల త్యాగాలను పక్కన పెట్టి అమరావతి రాజధానిలో అభివృద్ధి లేకుండా చేశారన్నారు. ఒక తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాలి కానీ పెట్టుబడిదారులు రాకుండా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. విభజనల పేరుతో తెలుగు ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే బూటకపు ప్రకటనలు చేయటం వైసీపీ నేతలు మానుకోవాలన్నారు. అమరావతియ రాజధాని అని జనసేన పార్టీ తొలి నుండి చెబుతుందన్నారు. పాలన చేతకాని దద్దమ్మలు రాజధానుల మాట్లాడుతున్నారని మనోహర్ విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, పసుపులేటి మురళీకృష్ణ, తోటకూర వెంకటరమణారావు, జాకీర్ హుస్సేన్, ఎర్ర వెంకయ్య నాయుడు, కొల్లిపర రజని, నాగలక్ష్మి, మల్లిక తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చాలా అద్భుతంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. తెనాలి నియోజకవర్గంలో నిన్న ప్రత్యేకంగా నిన్న రాత్రి కొల్లిపర మండలంలో దాదాపు 8 గ్రామాల్లో మేము అందరం పర్యటించి అనేక మంది సామాన్యులు పార్టీ పైన ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి క్రియాశీలక సభ్యులుగా చాలామంది చేరుతున్నారు. ఇది చాలా మంచి సందేశం కూడా మేము అందించగలుగుతున్నాం రాష్ట్రానికి. అనేక మంది మహిళలు ప్రత్యేకంగా పార్టీని చాలా బలంగా ఆదరించి మోసి పార్టీ కోసం పాపం వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి చేస్తున్నారు. చాలామంది వాలంటీర్లు కూడా ఇప్పుడే 100 సభ్యత్వం ఒక వాలంటీర్ మన రవికాంత్ పూర్తి చేశాడు. సో అతన్ని కూడా అభినందించి అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగానే వేల సంఖ్యల్లో క్రియాశీలక సభ్యత్వం వేగవంతంగా ముందుకెళ్తోంది. వితంతువులు పాపం భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో 9 నెలలు సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది పెన్షన్ కోసం. ఇది చాలా అన్యాయం. ప్రతి నెల ప్రభుత్వంలో వచ్చే ఖాళీ లెక్కలు చూసి ఏ వార్డుకి ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం ఖాళీలు ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తక్షణమే దాన్ని పూర్తి ఫిలప్ చేసి అప్పటికప్పుడే ఆ పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి కానీ ఆ కుటుంబ సభ్యులకి. అంతేగాని 9 నెలల తర్వాత మాట్లాడదాం, ఆగస్టులో చూద్దాం, జూలైలో చూద్దాం, ఇవన్నీ దాట వేసుకుంటూ వెళ్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం మహిళలు. మీరు అందరూ కూడా చూశారు, మా ప్రధాన కార్యదర్శి యశస్విని గారు విజయనగరం పట్టణంలో 40వ వార్డులో పేదవాళ్ళ ఇల్లు కూల్చేస్తుంటే ఎందుకు నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటే ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. ఈ విధంగా పరిపాలన జరిపి భయభ్రాంతులు చేసి అందరినీ కూడా భయపెట్టించేస్తే ఎవరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి గొంతు విప్పరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ప్రతిపక్ష పార్టీగా దాన్ని ముందు తీసుకెళ్తాం. నిన్న ఇంకో సంఘటన జరిగింది విజయవాడలో. చోటి అనే మహిళ, డోక్బర్ చోటి అనే మహిళ పాపం, ఆమె గతంలో గడప గడప జరుగుతున్నప్పుడు స్థానిక శాసనసభ్యుడిని పెన్షన్ గురించి ప్రశ్నిస్తే ఆమె పైన కారం వేసి దాడి చేశారు. ఆ రోజున నిన్న ఆమె మరణించింది పాపం. ఆవేదన తట్టుకోలేక చిన్న బిడ్డలను పెట్టుకుని నిన్న వాళ్ళ భర్త గారితో నేను మాట్లాడితే ఆయన చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే, ప్రభుత్వం మమ్మల్ని వేధించింది, ఆ రోజు మేము ప్రశ్నించామని గడప గడప కార్యక్రమం వచ్చామని చెప్పి ప్రశ్నిస్తే ఈ విధంగా మా పైన అధికారులను పంపించి స్థానిక వైసీపీ నాయకులను పంపించి బెదిరించి మమ్మల్ని ఎంతో మనోవేదనకు గురి చేసి పాపం ఆమె చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. దీనికోసమైనా మీకు ఈ ప్రభుత్వం ఇంత మెజార్టీ ఇచ్చింది చెప్పండి. విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఎవరు కోరుకోవడం లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని, దమ్ముంటే మీరు ఎలక్షన్ పెట్టండి ఈ రోజున, ఈ అంశంపైన ఎలక్షన్కి వెళ్ళండి. మీరు జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని, మీలో నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపైనే మీరు పదండి, ప్రజల్లోకి వెళ్దాం, మనం తేల్చుకుందాం. ఒకరోజు క్యాబినెట్ మీటింగ్లో విశాఖపట్నం రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు ఒకళ్ళు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కాదు ఇదే రాజధాని అంటారు ఇంకొకళ్ళు, ముఖ్యమంత్రి ఏమో నేను కూడా మారిపోతున్నాను విశాఖపట్నం అంటారు, ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి ఏమో మాకు సపరేట్గా ఒక రాష్ట్రాన్ని క్రియేట్ చేయండి మాకు ఉత్తరాంధ్ర కానీ ఆయన అంటాడు. ఇంకెన్నిసార్లు విభజన చేస్తారు మన రాష్ట్రాన్ని? చేతగాని దద్దమ్మలు, ప్రభుత్వం నడపలేని వ్యక్తులు వీళ్ళు ఈరోజు ఇంత మెజారిటీ పెట్టుకుని కూడా ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు బీసీ నాయకులు గంజనబోయిన ప్రతాప్ జన్మదినమును పురస్కరించుకుని కుర్రా శ్రీను ఎస్కే మీరావలీల ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు బీసీ నాయకులు గంజనబోయిన ప్రతాప్ జన్మదినం పురస్కరించుకుని కుర్రా శ్రీను ఎస్కే మీరావల్లిల ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక బురిపాలెం రోడ్లోని గోశాల నందు ఆవులకు మేత దాణా అందజేశారు. అనంతరం ఎస్సీ ఎస్టీ గిరిజన గురుకుల హాస్టల్ నందు విద్యార్థులకు అల్పాహారంను అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ చేత పుట్టినరోజు కేక్ను కట్ చేయించి సేవా సమితి సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ అందరితో ఆప్యాయంగా మెలిగే ప్రతాప్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. ఎస్కే మీరావల్లి మాట్లాడుతూ ఆప్తమిత్రుడు ప్రతాప్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అన్నం గణపతి, ఎన్ఆర్కే శర్మ, నాగరాజు, పాసం వెంకటేష్, ఎం వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బీసీ నాయకుడు, మా మిత్రుడు, మా సేయాభిలేష, నా తమ్ముడు గంజనబోయిన ప్రతాప్ పుట్టిన సందర్భంగా ఈరోజు ఉదయాన్నే మరి గోశాలలో గోవులకి మేత దానా కార్యక్రమం చేసి అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ గుల్కులం పాఠశాలలో పిల్లలకి బిస్కెట్లు కేకులు అదేవిధంగా అన్నీ అల్పాహారం చేయటం చాలా ఆనందకర విషయం. మా తమ్ముడు ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని అదేవిధంగా ఆ భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి తరఫున మా అన్నయ్య శర్మ గారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజున శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యుడు, బీసీ నాయకుడు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కొనసాగుతున్న మా గంజనమయ ప్రతాప్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజున ఉదయాన్నే గోశాలకు వెళ్ళి గోవులకి మేత దాన పంపిణీ చేయడం జరిగింది. తదుపరి గిరిజన గురుకుల పాఠశాలలందు మరి ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజున వారికి అల్పాహారం కూడా అందించడం జరుగుతుంది. మరి ఇలాగే ఇట్లాంటి పుట్టినరోజుకి మనకి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యే అన్నాపతి శివకుమార్ గారి ఆశీస్సులతో మంచి ఉన్నతమైన పదవులు కూడా వాళ్ళు అభివృద్ధించాలని చెప్పి కోరుకుంటూ వారికి నిండి నూరేళ్ళు ఆ దేవుని ఆశీస్సులని తెలియపరుస్తుంది. మరి రాష్ట్ర బీసీ నాయకులు మరి సేవా తత్పరులైనటువంటి మా అన్న గంజనబోయిన ప్రతాప్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు స్థానిక తెనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మరి అల్పాహారం అదేవిధంగా బిస్కెట్ ప్యాకులు చిప్స్ పంపిణీ చేయడం జరిగింది. గతంలో కూడా మరి అన్న సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని రక్తదానం లాంటి కార్యక్రమాలు చేసి తెనాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఆయన ఇదే రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకి సమస్యలను పరిష్కరించే దాంట్లో మరి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఉపయోగించుకునే దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో ఇంకా మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులుగా మేమందరం కోరుకుంటా ఉంటాం. స్థానిక చిన్రావూరులో జయ సేవాలాల్ లంబడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్రావూరులో జయ సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలతో సత్కరించి శ్రీ తూల్జా భవానీ అమ్మవారి గుడి వద్ద భోగ్ భండార్ పూజ కార్యక్రమంను వైభవంగా జరిపారు. సంఘ అధ్యక్షులు ధారావత్ ప్రసాద్ నాయక్, కడప ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేతావత్ మోతిలాల్, సంఘ కమిటీ సభ్యులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ సద్గురు సంత సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని తండావాసులందరూ కలిసి వైభవంగా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు ఇస్లావత్ కృష్ణ నాయక్, జట్టవత్ ధానియా నాయక్, కార్యదర్శి పాత్లవత్ రాములు నాయక్, సఫావత్ బాలాజీ నాయక్, సహాయ కార్యదర్శులు అజ్మీర బాలకృష్ణ నాయక్, కొర్ర లక్ష్మణ్ నాయక్, కోశాధికారి కేతావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా మా తెలుగు అంటే మా లంబాడ ప్రజలందరికీ త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడెక్కడ ఉన్నారో భారతదేశంలో మొత్తరికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయప్రదం చేయడానికి మా పెద్దలు, మా సంఘ పెద్దలు, కుర్రకారులు, మా యూత్ అందరూ మమ్మల్ని సహకరించినందుకు చాలా సంతోషము. ఈరోజు ఈవినింగ్ 8 గంటలకి ఒక ప్రోగ్రామ్, 5 గంటల నుంచి 8 గంటలకు ఒక మీటింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ను కూడా అందరూ మా ఎవరైతే సంఘ సేవాలాల సంఘాన్ని బాగా ఇంప్రూవ్మెంట్కి అభివృద్ధికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
రెండోది కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనమంతా మా సేవలాల సంఘం వాళ్ళు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ రోజు 284వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బంజారాలకి ఆ రోజుల్లోనే 1739లోనే అందరికీ ఒక మంచి దారిలో నడవడానికి ఈ రోజు కూడా ఆయన యొక్క మూలాలను గురించి ఆయన యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఇప్పటికీ కూడా అదే వీళ్ళు మా ప్రజలందరూ నడుస్తున్నారు. ఈ విధంగానే ఈ బంజారా సంఘ సభ్యులందరూ ఇంకా పూర్తిగా బాగా చేయాలని మా ప్రజలందరికీ ఒక మనవి. అలాగనే ఆయన ఒక బంజారాలకే కాదు ఆయన చేసిన నియమ నిబంధనలు చాలా అందరికీ ఉపయోగపడే విధంగా కానీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ 284వ జయంతి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మా ప్రజలందరికీ. సో ఆయన మా అందరికీ ఆదర్శనీయుడు. ఆయన దారిలో అందరూ నడవాలని మన బంజారా సోదరులందరూ వేగదారిలో నడవాలనేది ఐకమత్యంగా నడవాలని అందరు ఒకటే మనది గోర్ బంజారా అంతేగాని వేరువేరుగా అందరూ అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఉన్నది అందరికీ ఒకటే మార్గం అది గోర్ బంజారా. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన తాపీ కార్మికుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులకు బుధవారం నిత్యావసర సరుకులను అందజేశారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన తాపీ కార్మికుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులకు బుధవారం నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యానికి గురైన తాపీ కార్మికుడు ఆంజనేయులు కుటుంబానికి యూనియన్ తరఫున నిత్యావసర వస్తువులను అందజేయటం జరిగిందన్నారు. అలాగే ఇటీవల మరణించిన తాపీ కార్మికుడు ఎస్కే కరీముల్లా కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. తాపీ కార్మికులు ప్రతి ఒక్కరూ యూనియన్ సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో యూనియన్ను మరింత విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు అహ్మద్, సెక్రటరీ రెడ్డిరావుతు శ్రీనివాసరావు, కోశాధికారి గోపాలం శ్రీను, సభ్యులు కె రాంబాబు, భాష ఆదని కృష్ణ, శంకర్, ఇజ్రాయిలు, ఎం శివరామకృష్ణ, జానీ భాష, సుభాని తదితరులు పాల్గొన్నారు. తెనాలి భవన తెనాలి తాలూకా భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి మా సభ్యుడైన ఆంజనేయులకి కొన్ని అనారోగ్య సమస్యల వలన ఆర్థిక సహాయంగా నిత్యావసర వస్తువులు అందజేయటం అయింది. ప్రతి కార్మికుడు సభ్యత్వం కట్టుకుని ఏమన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు యూనియన్ వారికి తెలియజేస్తే ఆర్థిక సహాయం చేయబడింది. షేక్ కర్ముల్ ఆయన ఒకసారి చచ్చిపోయాడు కానీ ఆ రోజు మనం రాలేదు. కానీ ఈరోజు ఒక ఆలస్యమైంది అయినా ఈసారి ఇవాళ వచ్చి ఒక 5,000 రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మన బాలాజీపేటలో ఇటాగో ఒక కురుడు ఆంజనేయులు గారు ఆరోగ్యకరంగా ఇంట్లో జరగలేక మేము వస్తువులు ఇచ్చే వస్తువులు ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు ఇచ్చి వస్తున్నాం మేము. ఇటాగే ప్రతి ఒక్కళ్ళు మా దగ్గర ఏదైనా మీ కాడికి ఏదైనా పైన దగ్గర పండ కానీ ఇదైనా కానీ మా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మా సభ్యుడైన ఎస్కే కర్ముల్లా గారు తేలపోలుకు చెందిన మనిషి ఒక నెల క్రితం చనిపోయారు. అతనికి ఈరోజు కుటుంబ ఖర్చుల నిమిత్తం మట్టి ఖర్చుల నిమిత్తం అతనికి కొంత డబ్బుని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా బాలాజీరావుపేటకు చెందిన పి ఆంజనేయులు అనే మనిషి వర్కర్కి పక్షవాతం రావటం మూలాన ఇబ్బంది పడుతున్న కారణంగా అతనికి కూడా ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఇట్లానే ప్రతి ఒక్కరు సభ్యత్వం కట్టుకొని యూనియన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞప్తి ఏంటంటే త్వరలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆసక్తి కలిగిన సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం ప్రదర్శించారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా బుధవారం ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం ప్రదర్శించారు. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు పొదిరి నాగేంద్ర ప్రసాద్ ను థియేటర్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లగాలి శ్రీనివాసరావు, పాసం గోవింద మందడి, పుట్టి అరవింద్ బాబు,
శ్రీకాకుళపు జయంత్ బాబు, శ్రీకాకుళపు మురళీకృష్ణ, శ్రీకాకుళపు నరేష్ కుమార్లు సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతిరాజు, ఈదర శ్రీనివాసరావు, డాక్టర్ ఐనల మల్లేశ్వరరావు, సోమవరపు సాంబశివరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, గుమ్మిడి ప్రసాద్, యోహాను అప్పయ్య, నల్లూరి శ్రీనివాస్, తరణి హేమంత్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం ఉచితంగా ప్రదర్శించే చిత్రం జయం మనదే. నా పేరు కొదిలి నాగేంద్ర ప్రసాద్, మాది ఒంగోలు నేటు. ఉచ్చరీచా నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్డ్ అయిపోయాను. నేను 1980 నుంచి పౌరాణిక నాటక ఫీల్డ్లో ఉన్నాను. సుమారు నేను 1200 పైగా నాటకాలు ఆడాను. అందులో ఫస్ట్ నేను 80లో నేర్చుకున్నది ఏంటంటే రాయబారం నాటకము. అందులో త్రూఅవుట్ దుర్యోధనుడు నాకు నేర్పించి మా గురువు గారు నన్ను ఆడించాడు. తర్వాత నేను త్రూఅవుట్ ఆడకుండా ఓన్లీ పడక సీన్ వరకే దుర్యోధనుడు పాత్ర ఆడుతూ ఇప్పటికీ 100 నాటకాలు అవి ఆడాను. దుర్యోధన పాత్ర అనంతపూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాలలో ఒక బిల్వమ్మంగడి పాత్ర దాదాపు 300 నాటకాలకు పైగా ఆడా. వారణాసిని నేను ఒక 70 నాటకాలు ఆడింటా. తర్వాత నేను అడవి సీన్కి వచ్చా. అడవి సీన్ దాదాపు 200 పైగా ఆడాను నేను. తర్వాత కార్ సీన్ నేర్చుకున్నాను, కార్ సీన్ కూడా ఆడుతున్నాను. విజయాల్లో కర్ణుడు ఆడేవాడిని, నత్తనశాలలో భీముడు ఆడేవాడిని, రాయబారంలో దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు మూడు ఆడేవాడిని. అంటే ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఆడేవాడిని నేను. అలాగనే నేను బాలనాగములో కార్యవర్ధి ఆడేవాడిని. బిల్వమంగళుడు పాత్రకు నాకు 5 సార్లు ఫ్రేజ్ వచ్చేసింది. ఫస్ట్ నాకు వచ్చిన ఫ్రేజు మా ఒంగోలు దగ్గరే కొప్పోలు అనే గ్రామం ఉంది, అక్కడ పెడితే 2016 నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగనే 2017 కూడా పెట్టారు, మళ్ళీ నాకు ప్రైజ్ వచ్చింది. తర్వాత నాకు ఏలూరు అవతల తాడేపల్లిగూడెంలో 3 ఇయర్స్ పోయా పోటీలకి, 3 ఇయర్స్ నాకు వచ్చింది. ఇట్లా నేను పోతూ నాటకాలు ఆడుకుంటూ నా ఉద్యోగ ధర్మం నేను నివర్తించుకుంటూ మళ్ళీ నాటకాలకు కొంత కాలాన్ని స్పెండ్ చేస్తూ నేను ఇట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రముఖ సినీ నటులు శ్రీ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు మన తెనాలి పట్టణంలో జరుగుతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మరియు వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగా ప్రముఖ రంగస్థల నటుల్ని, కళాకారుల్ని సన్మానించుకోవటం, ఈ శతదినోత్సవ వేడుకల సందర్భంగా సన్మానించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ప్రపంచ చరిత్రలోనే మన లిఖితపూర్వకంగా రాయవలసినటువంటి అంశం ఇది. నేను వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హెచ్సీవీ న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. హెచ్ సెవెన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.